astrojustor.in లో లాగిన్ అవ్వండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి అనేక విధాలుగా చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పటికీ వాటన్నిటి ఎదుర్కొని సానుకూలమైన ఫలితాలు ఈ వారం సాధించగలుగుతారు. కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాటిని కూడా అధిగమించి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ప్రతి కోణంలో కూడాను ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని కానీ లేకపోతే ఆర్థికపరమైన కోణాన్ని కానీ ఆలోచిస్తారు. భగవంతుడు సంతోషిస్తారా? వదిలేద్దాం, చాలా సంతోషం, 4 రూపాయి ఎక్కర్లేదు. రూపాయి మనకి రావాలా, తీసుకుందాం, ఇంకోలో మాత్రం వెళ్ళాలి వీల్లేదు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి అన్ని విషయాల్లో కూడాను ఒక నిర్ణయం తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. పునర్వాస సంబంధాల వివాహాలు కూడా కుదురుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ నరదృష్టికి, ఈ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్లకి, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటికి దూరంగా ఉండటానికి, ఇంట్లో ఉన్నటువంటి దుష్ట వ్యక్తులు బయటికి పోవటానికి నాగబంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా ఉన్న దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఐశ్వర్య నాగిరితో స్నానం చేయండి. ఉదయం సాయంత్రం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసిన పనిని సమర్థించుకునే పనులు చేయరు. మీరు చేసిన పనిలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సంస్కరించుకొని మీకు మీరుగా నిలబడగలుగుతారు. ఇతరుల సలహాలతో సంబంధం లేకుండా మీరే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్టం ఇక ఒకటి, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.